నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ మంత్రిగా కోదండరాం నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు వినపడుతోంది. దీనికి ముందు టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ఆవిర్భావంలో విద్యార్థులను భాగస్వాములను చేయటంలోనూ, బీఆర్ఎస్ను సాగనంపడంలో, నిరుద్యోగులను ఏకం చేయటంలో ఆయన పాత్ర మరువలేనిది. కోదండరాం జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించడంతో తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్తో ఉద్యమ సమయంలో అత్యంత సన్నిహితంగా గడిపారు. అన్ని రాజకీయ పక్షాలను కలిపి పోరాటం దిశగా తెలంగాణను సాధించేందుకు ప్రొఫెసర్ చేసిన కృషిని ఎవ్వరూ కాదనలేరు. కాలికి బలపం కట్టుకుని మరీ తెలంగాణ అంతటా తిరిగి రాష్ట్ర సాధనలో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఆయన్ను దూరం పెట్టారు. ఆ సమయంలో కోదండరాం రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోయారు. తర్వాత తెలంగాణ జనసమితి పార్టీని ప్రకటించారు. అయితే జనంలోకి తీసుకువెళ్లటంలో ఆయన విఫలమయ్యారు. 2018 ఎన్నికల వరకు రాజకీయ పార్టీలు ఆయన్ను దగ్గరకు తీసుకునేవి. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా ఆయనకు రెడ్ కార్పెట్ పలికేవి. 2018 ఎన్నికల్లో ఆయన మహాకూటమితో కలిసి 8 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానం తప్పించి ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. 0.5% ఓట్లు మాత్రమే వచ్చాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ గణనీయమైన ఓట్లు రాబట్టడంతో ఆయన మద్దతును కాంగ్రెస్ కోరుకుంది. కోదండరాం మద్దతుతో మేధావులు, విద్యావంతుల ఓట్లు సంపాదించుకోవటంలో కాంగ్రెస్ విజయం సాధించింది. పూర్వ మార్కిస్ట్ పౌర హక్కుల సంఘం మాజీ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ మద్దసాని కోదండరాం రెడ్డి గొప్ప మానవతావాది. 2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ 3 ఎన్నికల్లో కోదండరాం టీజేఎస్ అభ్యర్థులను నిలపలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ ఓటమిని, కాంగ్రెస్ గెలుపును మనస్ఫూర్తిగా కోరుకున్న కోదండరాం 10 ఏళ్ల తర్వాత విజయహాసంతో నిలిచారు. 2014లోనే బీఆర్ఎస్ నేత, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంపూర్ణ మద్దతుతో రాజ్యసభకు ఎన్నిక కావలసి ఉండగా మారిన పరిస్థితుల్లో కోదండరాం పార్లమెంటు సభ్యుడు కాలేకపోయారు. కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కోదండరాంకు కాంగ్రెస్ హయాంలో న్యాయం జరుగుతోందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లోకి పంపితే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.